వ్యవసాయ శాఖ మంత్రి పదవి చేపట్టిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి కావలిపట్నంలో పర్యటించారు. కావలిపట్నంలో జెండా చెట్టు సెంటర్ వద్ద దర్గాలో పూజలు చేసిన అనంతరం రోడ్ షో ద్వారా ప్రజలకు చేరువవుతూ అభివాదం చేస్తూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారని, కావలి పట్టణంలోని ప్రతి గడప గడపకు ఎమ్మెల్యే పర్యటించి వారి యోగక్షేమాలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అందని పక్షంలో అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి ఎన్నికలలో గెలిపించాలని కోరారు.
ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ స్థానిక నాయకులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు నేను వచ్చేసినటువంటి సందర్భంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున తరాలు రావడానికి చూస్తేనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పట్ల ఎంత అనుబంధ సంబంధాలు ఉన్నాయనేటువంటి అర్థమవుతుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అనేటువంటి దానికి ఈ రోజు నేను వచ్చినటువంటి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరినీ, నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు ఎవరితో కూడా తారతమ్యాలు లేకుండా అందరినీ కలిసి పనిచేస్తాం. మరలా జిల్లాలో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సోదరుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందుకున్న అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లేటువంటి స్వతంత్రం చొరవ ఉంది కాబట్టి ఈరోజు మంత్రులుగా మేము అందించేటువంటి సహాయ సహకారాల కన్నా నేరుగా ఆయనకున్నటువంటి చొరవ ముఖ్యమంత్రితో అందరు శాసనసభ్యులు మంత్రుల కన్నా కూడా చాలా చొరవ కలిగినటువంటి వ్యక్తి, నేరుగా వెళ్లి తన సమస్యను వివరించగలిగేటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా సోదర స్వభావం ఉంది కాబట్టి ఏ సమస్య పట్లనే సరే వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా రాష్ట మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి ఈ కావలికి సంబంధించినటువంటి ఏ సమస్యనా సరే భవిష్యత్తులో తప్పనిసరిగా వాటిని పరిష్కరించడానికి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరినీ కలుపుకుపై జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించాం. కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి నియోజకవర్గం మీద మరింత దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అనేటువంటి దానికి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరినీ నాకు నాతో పాటు పనిచేసినటువంటి ఎవరితో కూడా తారతమ్యం లేకుండా అందరినీ కలిసి పనిచేస్తాం. మరలా జిల్లాలో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సోదరుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందుకున్న అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటువంటి స్వతంత్రం చొరవ ఉంది కాబట్టి ఈరోజు మంత్రులుగా మేము అందించేటువంటి సహాయ సహకారాల కన్నా నేరుగా ఆయనకున్నటువంటి చొరవ ముఖ్యమంత్రితో అందరు శాసనసభ్యుల మంత్రుల కన్నా కూడా చాలా చొరవ కలిగినటువంటి వ్యక్తి, నేరుగా వెళ్ళి తన సమస్యను వివరించగలిగేటువంటి ఆయనకు కూడా సోదర స్వభావం ఉంది కాబట్టి ఏ సమస్య పట్లనే సరే వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి ఈ కావలికి సంబంధించినటువంటి ఏ సమస్యనా సరే భవిష్యత్తులో తప్పనిసరిగా వాటిని పరిష్కరించడానికి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరినీ కలుపుకుపై జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించాం. కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి నియోజకవర్గం మీద మరింత దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సభ వ్యవహరిస్తున్న సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుగా వాటిని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు రావడం జరిగింది నెల్లూరుకి. దాంతోపాటు యాదృచ్ఛికంగా ఆ సభ ఈ సభ ఒకరోజు జరిగినంత మాత్రం కోటి సభ అనుకోవడానికి లేదు. కార్యకర్తలకు సంబంధించి సమాయత్తి పరచుకోవడం నిరంతరం కార్యకర్తలు జరగడం అనేటువంటిది ప్రజానాయకులకు ఉండాల్సినటువంటి కనీస ధర్మం బాధ్యత కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు.